తమ గ్రామానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం సంతోషంగా ఉందని కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ఖరారు చేయడంతో కొండారెడ్డిపల్లి గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. తమతో పాటు కలిసి ఉన్న వ్యక్తి జెడ్పీటీసీ స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం మాకు ఎంతో గర్వంగా ఉందని వెల్లడించారు. జాతీయ స్థాయిలో తమ గ్రామం పేరు నిలబెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్న కొండారెడ్డిపల్లి గ్రామస్తులతో మా ప్రతినిధి హరిశంకర్ ఫేస్ టు ఫేస్. రెడ్డిపల్లి తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు సర్చింగ్ చేస్తున్నటువంటి పేరు. రేపు ప్రమాణం స్వీకారం చేయబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి స్వగ్రామం ఇది. ప్రస్తుతం మనం కొండారెడ్డిపల్లిలో ఉన్నాం. కొండారెడ్డిపల్లిలో కొంతమంది రేవంత్ రెడ్డి సన్నిహితులు కావచ్చు, గ్రామస్తులు, కొంతమంది రాజకీయ నాయకులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, కొండారెడ్డిపల్లి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, తెలుగు రెండు రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతున్నటువంటి పేరు. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి ఈ గ్రామానికి చెందిన వ్యక్తి, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము ముందుగా కొండారెడ్డిపల్లి ముద్దుబిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు రేపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము ఒకటే గ్రామం అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఒక ఈ నల్లమల్ల నుంచి, కొండారెడ్డిపల్లి నుంచి ముఖ్యంగా పుట్టి ఈ స్థాయికి ఎదిగిందంటే దానికి ఎంతో గర్వంగా మరియు సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాం. మరియు రేపు వచ్చే గవర్నమెంట్ ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి గవర్నమెంట్ మనకు రాకముందు ఇచ్చిన హామీలని ప్రతి ఒక్కటి నెరవేర్చే సత్తా మరియు ఆ నేర్పు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందని పూర్తిగా మేము విశ్వసిస్తూ ఉన్నాము. ఇంతకుముందు వాళ్ళు ప్రతిపక్షాలు ఆరోపించినట్టు కరెంట్ ఉండదు, వీళ్ళు ఏం చేయరు అని ఏ విధంగా అన్నారో, వాళ్లకు కళ్ళు బయర్లు కమ్మే విధంగా పరిపాలన అందిస్తారని మేము గ్రామస్తులుగా విశ్వసిస్తూ ఉన్నాము. అంటే ప్రధానంగా అంటే కొండారెడ్డిపల్లి గ్రామంలో ఆయన విద్యాభ్యాసం ఇక్కడి నుంచే ప్రారంభమైంది, ఆయనటువంటి రాజకీయ నేపథ్యం కూడా ఇక్కడ నుంచే ప్రారంభమైంది. వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, రేవంత్ రెడ్డి గారి గురించి మీకున్నటువంటి అనుభవాలు ఏ విధంగా? నేను కుటుంబ సభ్యుడిని కాకుండా వారితో పాటు ఎక్కడ ఉంటే వాళ్ళతో పాటే మేము ప్రయాణిస్తూ ఉన్నాం రాజకీయంగా. కాబట్టి ఇప్పుడు నేను ఉప సర్పంచ్గా ఉన్నా కూడా వారితో పాటే ఉన్నాము. మా గ్రామస్తులు 10 వార్డు ఉంటే 10కి 10 మేమే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఉన్నారు. సర్పంచ్ కూడా మేమే, జెడ్పీటీసీ అన్నీ కూడా మేము పార్టీలో ఉన్నాము. కాకపోతే గవర్నమెంట్ లేకపోయినా కానీ మా స్థాయిలో మేము ప్రయత్నం చేస్తూ డెవలప్ చేస్తూ వారి సహకారాలతో మేము ముందుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా కొండారెడ్డిపల్లిలో వారు వ్యక్తిగతంగా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ, హాస్పిటల్లే కానీ, స్టడీ పరంగానే కానీ, ఏ విధంగా ఉన్నా కానీ, తనకు తోచినంత అంటే అధికారంలో లేకుండా కానీ మాట సాయమే కానీ, ఆర్థిక సాయమే కానీ, నాకు స్పెషల్లీ నన్ను కూడా ఎంతో హాస్పిటల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించి నాకు ఆర్థికంగా కూడా సాయం చేయడం జరిగింది. కాబట్టి నేననే కాదు, ప్రతి ఒక్కరికి చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు రాజకీయంగా ఇంకా ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తూ ఉన్నాం. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, డిప్యూటీ సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్లు. చెప్పండి, అంటే మీరు రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా చూస్తారు? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక ఒక మండల స్థాయి నాయకుడి నుంచి కూడా ముఖ్యమంత్రి పదవికి వెళ్ళిపోతున్నారు ఆయన ఇప్పుడు ప్రస్తుతం. ఆయనని ఏ విధంగా చూస్తారు? ఇంత గతంలో మీకున్నటువంటి అనుభవాలు, ఆయనతో ఉన్నటువంటి పరిచయాలు ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ ప్రజలు 4 కోట్ల మందిలో మా ఊరి గ్రామ వ్యక్తి అయిన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి రావడం చాలా హర్షించదగ్గ విషయం. మేము చాలా గర్వపడుతున్నాము. కొండారెడ్డిపల్లి ప్రజలుగా మేము చాలా గర్వపడుతున్నాం. వారి సేవలు ఈ రాష్ట్రానికి ఇంకా మంచిగా అందిస్తారని మేము భావిస్తున్నాం. అంటే మీకు ఆయనతో ఉన్నటువంటి అనుభవాలు, అంటే ఆయన మీరు కలవడం కానీ, ఊరికి ఆయన ఊరికి వచ్చినప్పుడు పండగలు కావచ్చు, ఫంక్షన్లకు కావచ్చు, లేదంటే ఇతర కార్యక్రమాలకు పెళ్లిళ్ళకి వచ్చినప్పుడు ఆయన మీతో ఏ విధంగా బిహేవ్ చేశారు, ఆయన మీతో ఏ విధంగా సాన్నిహిత్యం కావచ్చు, ఆయనటువంటి పరిచయాలు ఏ విధంగా ఉండేవి? మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా, చిన్న సమస్య వచ్చినా కానీ ఆయన వద్దకు వెళ్ళి, సార్ మాకు ఇట్లా ఇబ్బంది ఉంది సార్ అంటే ఫోన్ కాల్ ద్వారా కానీ లేకపోతే మనిషిని పంపి కానీ మాకు ఇబ్బంది లెక్కలుగా కూడా చూసుకునేవారు. ఆయన చాలా వ్యక్తిగతంగా మాకు చాలా సేవ చేసేవారు హైదరాబాద్లో మేము. అంటే ప్రజలు అంటే గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు, అంటే గతంలో చూస్తే మనం ఒక వెనుకబండ జిల్లా మన పాలమూరు జిల్లా అనేది, ఈ పాలమూరు జిల్లా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తు ప్రస్తుతం దీన్ని దేశస్థాయిలో కూడా జాతీయ స్థాయిలో మంచి హోదా తెచ్చే పరిస్థితులు ఆయన అనిపిస్తున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇంకా ఎంతకంటే అద్భుతం, ఇంకా ఈ స్థాయి నుంచి ఇంకా పై స్థాయికి పోతే ఇంకా ప్రజలు ఇంకా సంతోషపడతారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు సార్, చెప్పండి, ప్రస్తుతం ఆయన అంటే మన కొండారెడ్డిపల్లి నుంచి దాదాపు ఆయన జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు చక్రం తిప్పబోయే అవకాశాలు కనిపిస్తారు. రేపు ముఖ్యమంత్రి పదవికి చేపట్టుకుపోతారు, అంటే గ్రామంలో ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారు అనేది మీకు ఏమైనా తెలుసా?
రేవంత్ రెడ్డి గారు దసరాకు కూడా వస్తారు ప్రతి సంవత్సరం ఎక్కడ ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థికంగా గాని అన్ని విధాలుగా కూడా మాకు సహాయం చేశారు దసరా పండగ కోసం మాత్రం మంచి పండగ వాతావరణం అందరితోని కుటుంబ సభ్యులు లేకనే జరుపుకుంటాం అందరితోని హ్యాపీగా మంచిగా ఉంటాం ఇంకోటి మా గ్రామం నుంచి ముఖ్యమంత్రి కావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడో ఉన్న మార్మూల ప్రాంతం నల్లమల్ల ప్రాంతం నుంచి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిందంటే నిరుద్యోగులకు మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నాం మెయిన్ అంటే ప్రధానంగా అంటే కొండారెడ్డి పల్లె విలేజ్ నుంచి కూడా ఆయన జాతీయ స్థాయి అంటే రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు జాతీయ స్థాయిలో కూడా ఆయన వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఒక గ్రామస్తుడిగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు 100% సంతోషంగా ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యండు ముందు ముందు ఇంకా ముందుకు పోవాలి ప్రైమ్ మినిస్టర్ కూడా కావాలని ఉంది మాకు ఇప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి మా ఏరియా డెవలప్ అవుతుంది మా మమ్నార్ జిల్లా ఇంకా వెనుకబడిన ప్రాంతం ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుందని మేము ఆశిస్తున్నాం మనతో పాటు మరికొంతమంది గ్రామస్తులు చెప్పండి అంటే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు కొండారెడ్డి పల్లెకు చెందిన ఒక సామాన్య వ్యక్తి ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు ఒక గ్రామస్తుడుగా కావచ్చు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి మీకున్నటువంటి సాన్నిధ్యం పరంగా మీరు ఏ విధంగా చూస్తారు చిన్నప్పటి నుంచి అన్న మాకు దగ్గర పదే పదే ఏళ్ళ నుంచి చనిపోయిన కృష్ణనాడు అన్నతో బాగా అనుబంధం ఉంది ప్రతి దసరాకు వచ్చినప్పుడు అన్నతోటి అన్నతోటి అందరితోటి అంటే ఇంట్లో కలివిడిగా ఉండేటోళ్ళము చాలా గడుచున్న మనిషి అంటే ధైర్యం ఎక్కువ అన్నకి ఆ ధైర్యమే ఇలా ఆయనను ఒక స్థాయికి నిలబెట్టింది అంటే ఆయనకున్న ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు పెట్టిరో అన్ని ఇబ్బందులకు ఎంత బాల్ను కిందికి కొడితే ఎంత ప్రెషర్గా పైకి వెళ్తుందో అంత ప్రెషర్గా ఇంకా కసి మీద పనిచేసి ఇలా ఈ స్థాయి వరకు సీఎం స్థాయి వరకు వచ్చిండు ఇంకా పైకి పోవాలని ఆశిస్తున్నాం మేము చాలా ఆనందంగా ఉంది కానీ మాటలు రావట్లేదు ఆనందం వల్ల అందుకే చాలా ఆనందంగా ఉంది ఇంకా మా ఊరిని చాలా డెవలప్ చేయాలి ఆల్రెడీ అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ అక్కడ గజ్వేలు ఎట్లా చేసిండో అచ్చంపేట కాన్స్టిట్యూన్సీని కూడా అంతకంటే ఎక్కువ డెవలప్ చేశారని ఆశగా ఉంది ఆశిస్తున్నా కూడా చేస్తాడని ఖచ్చితంగా చెప్పండి అంటే మీకు రేవంత్ రెడ్డి గారి కుటుంబంతో సాన్నిధ్యం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఆయన పండగలకు ఒకవేళ గ్రామంలో ఫంక్షన్స్కి పెళ్లిళ్ళకి వచ్చినప్పుడు ఆయన చదువుకున్న స్కూల్స్కి వెళ్ళడం కానీ లేదంటే ఆయన తిరిగినటువంటి ప్లేస్లకు వెళ్ళడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేపట్టేవాడా చేపట్టేవారు కదా ఇక్కడనే స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదివాడు ఇక్కడ నుంచి తాండ్రా నుంచి హైదరాబాద్లో కాలేజీలో చేశాడు వచ్చినప్పుడల్లా ప్రతిసారి అక్కడ పొలం దగ్గరకు పోయేది అన్నీ చూసుకొని వచ్చేది అందరితోటి కలివిడిగా ఉండే మనిషి ఆ బావులలో ఈత కొట్టినప్పుడు కూడా అందరితోటి మంచిగా ఉండేటోడు అందరితోటే మంచి హ్యాపీ ఆయన అందరు కలివిడి మనిషి ఆయన ఏమనేది ఒకటి నేను ఉన్న బిడ్డను కాను దళిత జనాభాలో ఉండే బిడ్డను అనేది కూడా ప్రతి ఒక్కరికి చెప్పేటోడు అదేవిధంగా ఇప్పుడు అదేవిధంగా సక్సెస్ అయ్యింది కాబట్టి మేము కూడా చాలా సంతోషంగా ఉంది ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది గ్రామస్తులు స్వామి చెప్పండి అంటే రేవంత్ రెడ్డి గారితో మీకున్నటువంటి అనుభవాలు కావచ్చు ఆయన గ్రామానికి చేసినటువంటి సేవ కావచ్చు వాళ్ళ కుటుంబం ఏమో రాజకీయానికి సంబంధించిన కుటుంబం అయితే కాదు కానీ ఆయన ఒక సామాన్య వ్యక్తిగా రాజకీయ ప్రవేశం చేసి ఆయన ఒక జడ్పీటీ స్థాయి నుంచి ఈరోజు సీఎం పదవి చేపట్టబోతున్నారు ఏ విధంగా ఫీల్ అవుతుంది మేము గ్రామస్తుడు కాబట్టి మా ఊరి బిడ్డ ముఖ్యమంత్రి కావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన మామూలుగా వ్యవసాయ కుటుంబంలోనే వచ్చి ఇంటి పక్కల అలాయి బలాయి తీసుకొని అందరితోని వచ్చినా కానీ నేను రాజకీయ నాయకుడిని అట్లా ఫీల్ కాకుండా ఏదో నార్మల్గా మా గ్రామంలో ఎలా ఉండేటోడు అలా ఉండేటోడు ఇక ఇవాళ ఊడక ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం మాకు చాలా గర్వంగా ఉంది చాలా సంతోషపడుతున్నాం ఈ 3 రోజుల సంధి ఒక నా మారుమూల ప్రాంతం నుంచి కొండాటిపల్లి గ్రామం నుంచి ఒక చాలా తక్కువ టైంలో చాలా పెద్దగా ఎదిగిపోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం అచ్చంపేట క్యాన్సిటెన్సీ ఊడక నల్లమూల ప్రాంతం కాబట్టి చాలా ఎంకబడ్డ ప్రాంతం ఇది మాకు అభివృద్ధులు జరుగుతాయి మా సార్ వచ్చిండు అనేసి మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఆయన ఊడక మా ఇల్లు ఊడక వాళ్ళ ఇంటి పక్కలనే మా ఇల్లు కూడా వాళ్ళ ఇంటి పక్కలనే ఎప్పుడు వచ్చినా కలివిడిగా ఏదో పెద్ద స్థాయిలో ఉన్నాం కదా రాపో అన ఏ తమ్మి బాగున్నావా ఏమన్నా బాగున్నావా బాబాయ్ అలాంటి వ్యక్తిత్వంతో పిలిచేవాడు చాలా సంతోషంగా ఉంది ఇంతకింత ఇంకా పై స్థాయికి వెళ్ళాలని గ్రామ సభ్యుడిగా గ్రామ ఆశీస్సులు ఉంటాయి మా సార్కి ఎప్పుడు వెళ్ళినప్పుడు అని మేము భావిస్తున్నాం ఇది మొత్తంగా కొండారెడ్డి పల్లెలో ప్రజల అభిప్రాయము తాను చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది రేపు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తమ గ్రామానికి మొదటిసారి వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా ఘనంగా స్వాగతం తెలుపుతామని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఇక్కడ ఉన్న గ్రామస్తులు కోరుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్.